एससी एसटी सप्लाई चट्टम कालपरिमिति 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కాలపరిమితిని పొడిగించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పశ్చిమాల వసంత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం వద్ద నిరసన తెలిపారు. వసంత్ కుమార్ మాట్లాడుతూ అందుకు అనుగుణంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి హరీష్ కుమార్ డేవిడ్ అంబేద్కర్ సాపే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టం అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో సాధించుకోవడం జరిగింది. ఈ చట్టం ఇప్పుడు 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చట్ట కాల పరిమితిని పొడిగించాలని. అలాగే సప్లైన్ చట్టం ప్రకారంగా దళిత గిరిజనులకు సంక్షేమం కోసం కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులన్నీ కూడా పక్కదారి పడతా ఉన్నాయి. ఆ పక్కదారి పట్టకుండా చట్ట సవరణ చేయాలని చెప్పి ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టాన్ని పొడిగించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2013 లో వచ్చినటువంటి ఈ చట్టం 2015 వరకు కాస్త అమలులో సక్రంగా జరిగినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చట్టం యొక్క విధానమే రూపుమాపిపోయింది. మొత్తం సంక్షేమ నిధులన్నీ కూడా దళితులకు జనాభా ప్రాతిపదికన కేటాయించవలసిన నిధులన్నీ కూడా ఇతర పథకాలకు మళ్ళిస్తా ఉన్నారు. అలాగే కేంద్రం అయితే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది. కాబట్టి కేంద్రానికి అలాగే రాష్ట్రానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.